కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం దక్షిణ చిరువోలు లంక గ్రామాల్లో జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రతి పేదవాడికి 105 రకాల క్వాలిటీ వైద్యం అందిస్తామన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందని రమేష్ బాబు చెప్పారు. పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న జగన్ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా దీవించారు. మళ్ళీ సీఎం ను చేస్తారని ఎమ్మెల్యే సింహాద్రి అన్నారు. వైద్యం ఆ వైద్యంతో పాటు పిల్లల చదువు ప్రధానమైనది. ఈ ప్రధానమైన వాటిలో ఈ రెండు పిల్లల చదువులు ఏంటంటే ఎక్కడైతే సంపన్నులు చదువుకునేవో వాటితో పోటీగా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేసి ఎక్కడే ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించి ప్రపంచ స్థాయికి పోటీలో వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్స్ బాగు చేస్తా ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇవాళ ఆ సదుపాయం కల్పించారు. అట్లాగే ఆరోగ్యం మీరు చూస్తున్నారు, నెలలో 2 రోజులు డాక్టర్ ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో వైద్యం చేసి మందులు ఇస్తా, ఏదైనా పెద్ద ఇబ్బంది ఉంటే బయటకు పంపించడం చేస్తూ ఇవాళ నిపుణుల చేత అన్ని సచివాలయాల్లో ఇవాళ బిగిన్ చేసి అన్ని సచివాలయాలు పూర్తయ్యేదాకా పీజీ డాక్టర్లు తీసుకొచ్చి ఆ పని చేస్తున్నారు. ఈ పేదల ఏడల శత్రుతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పేదలతో కలిసిమెలిసి పనిచేసి ఆ బాధలు తెలుసుకుంటున్న ఆయన్ని దీవించమని ప్రజలను కోరుకుంటూ ఇవాళ ఈ సురక్షా కార్యక్రమం మీద మీ అందరితో కలిసి ఆయనకు ధన్యవాదాలు చెప్పడం కోసం పాల్గొంటున్నాను. అన్నిటికంటే వైద్య